ఇప్పుడు మీరు ఇందాక ఎంబీసీల గురించి ప్రస్తావించారు, ఎంబీసీలు అంటే అట్లా మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అట్లా మిగిలిపోవడానికి రిజర్వేషన్ ఫలాలు ఇంతకాలం బీసీల్లో కూడా కొన్ని వర్గాలకే అందడం, ఎక్కువ స్థాయిలో అందడం వాళ్ళకి అందకపోవడం కారణమని మీరు అనుకుంటున్నారా? అంటే వాళ్ళకి రిజర్వేషన్స్ లేవు కదండి, ఫస్ట్ పాయింట్. ఇప్పుడు బీసీలు అందుకోసమే ఇప్పుడు బీసీలకు సంబంధించినటువంటి ఒక రకమైనటువంటి ఐక్యతతోటి వీళ్ళు వచ్చి నిలబడడం, అట్లాగే ఈ ఐక్యతతోటి వాళ్ళు స్ట్రగుల్ చేయడం, ఐక్యతతోటి వాళ్ళు పోరాటం చేయడం, ఇది ఇలా బీసీలు చేస్తే పని. ఎందుకు బీసీలు వస్తున్నారంటే, ముందుకెందుకు వస్తున్నారంటే, కులగండ జరగమని చెప్పేసి ఇప్పుడు ఒక ఉద్యమంగానే రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది కూడా ఉద్యమంగా అయిపోయింది విప్లవం అని చెప్పి కూడా రాహుల్ గాంధీ చెప్తున్నాడు. మేము కులగండ చేస్తాం, కులగండ చేస్తే రాబోయేది మొత్తం కూడా బ్రహ్మాండమైనటువంటి మహోజ్వలమైనటువంటి ఒక విప్లవం రాబోద్ది ఈ దేశంలో అంటున్నాడు. అసలు దాన్ని ఆపు చేసింది ఎవరు? దాన్ని ఆపింది ఎవరు? దాన్ని అడ్డుకున్నది ఎవరు? చూడండి, దాన్ని అడ్డుకున్నటువంటి చరిత్ర మొత్తం కూడా కాంగ్రెస్ బీజేపీలకు ఉన్నటువంటి సందర్భం మనం స్పష్టంగా చూస్తున్నాం. అందుకే ఎంబీసీలకు సంబంధించిన అంశంలో ఈరోజు బీసీలలో ఉన్నటువంటి కొద్దో గొప్ప చదువుకున్నటువంటి వాళ్ళు, కొద్దో గొప్ప జనాభా పరంగా ఉన్నటువంటి వాళ్ళు, ఒక 7-8 కులాలకు సంబంధించిన వాళ్ళే ఇప్పుడు అసెంబ్లీలోకి పోయినటువంటి సందర్భం. అంటే తెలంగాణలో ఉన్నటువంటి దాంట్లో 130 బీసీ కులాలు ఉన్నాయి. దీంట్లో ఏ గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళు, బి గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళు, సి గ్రూప్లో ఒక కులం క్రిస్టియానిటీ, డి గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళు, దీంట్లో ఉన్నటువంటి మిగతా 123 కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు అసలు అసెంబ్లీలోకి అడుగు పెట్టినటువంటి సందర్భం ఏమీ లేదు వీళ్ళు. మరి ఈ 123 మంది ఎట్లా అసెంబ్లీలోకి అడుగు పెడతారు అంటే, నీ జనాభా తమాషా పద్ధతి ప్రకారం ఎవరెవరు ఎంతమంది ఉన్నారు, ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రాతినిధ్యం ఏమిటన్న విషయం కులగన్న జరిగినప్పుడు మాత్రమే దానికి స్పష్టమైనటువంటి పరిస్థితి వస్తుంది. దీనికి రాజ్యాంగబద్ధంగా హక్కులు వచ్చినప్పుడు మాత్రమే వెళతారు. ఆ రాజ్యాంగబద్ధమైన హక్కులు రావాలి కదా, రావాలన్నప్పుడు కులగన్న జరగాలి. కులగన్న జరిగినప్పుడే ఆ రకమైన పరిస్థితి వస్తుంది. జస్టిస్ రోహిణి కమిషన్ నివేదిక చూసాం మనం, ఉపవర్గీకరణ జరగాలని అన్నది, మీరు ఎట్లా చూస్తారు దాన్ని? 2016 మీరు అన్నటువంటి 340 ప్రకారం వేసినటువంటి దాంట్లో కాకాకలేకర్ కమిషన్ తర్వాత, మండల్ కమిషన్ తర్వాత వేసినటువంటి కమిషన్ జస్టిస్ రోహిణి కమిషన్ వేశారు. ఆ రోహిణి కమిషన్ వేస్తే ఆ రోహిణి గారు ఇచ్చినటువంటి నివేదిక డిసెంబర్లోనూ జనవరిలోనూ ఇచ్చేశారు. ఆ ఇచ్చినటువంటి నివేదికను ఇప్పుడు బయట పెడతారా లేదా అన్నది చూడాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఒక దగ్గర నుంచి 2016 నుంచి ఒక 5-6 సంవత్సరాలు ఎక్సైజ్ చేసి మొత్తం దేశవ్యాప్తంగా వర్గీకరణ మొత్తం చేశారు. మళ్ళీ వీళ్ళు ఏం చేశారు, మేము మళ్ళీ వచ్చిన తర్వాత వర్గీకరణ కూడా చేస్తామని చెప్పేసి అన్నారు వీళ్ళు. మరి ఎంతవరకు చేస్తారనేది చూడాలి, వర్గీకరణ చేసి ఇచ్చిన నివేదికను బయట పెడతారా లేదా చూడాలి. దేశ చరిత్రలో మండల్ కమిషన్ ఆ టైంలో జరిగిన ఉద్యమం అల్టిమేట్ ఉద్యమం, ఆ స్థాయికి మళ్ళీ బీసీల ఏకీకరణ ఎందుకు జరగట్లేదు? ఇప్పుడు ఒకటండి, బీసీల ఏకీకరణ అంటే బీసీలకు సంబంధించిన అంశం ఏంటంటే, చాలా వరకు బీసీలు వెనుకబడ్డటువంటి బీసీలందరూ ఒక సమీకృతం అవుతున్నటువంటి సందర్భం ఉంది. అంటే నేను ఒక బీసీ కవిగా రచయితగా బీసీలకు సంబంధించినటువంటి దాంట్లో చాలా వరకు బీసీ ఉద్యమాలకు సంబంధించినటువంటి దాంట్లో దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి పరిణామాలు ఇప్పుడు కొత్త ఉద్యమానికి పాదుపోస్తున్నటువంటి సందర్భం. ఇప్పుడు బీసీలంతా కూడా ఒక ప్రపంచం కోసం అడుగుతున్నారు, ఒక బీసీ ప్రపంచం కోసం అడుగుతున్నారు. చివరికి వాళ్ళు ఎక్కడ దాకా వచ్చారంటే, ఈ ప్రపంచం మనది కాదు, మన ప్రపంచం కోసం మనం పోదామన్నటువంటి దశకు ఇలా బీసీలు వచ్చే ఒక ఉద్యమంగా వచ్చేటువంటి దశ కూడా మనం స్పష్టంగా చూస్తున్నాం. కాబట్టి బీసీలు మొత్తం కూడా తప్పకుండా సమైక్యమవుతారండి. బీసీలు సమైక్యం కాకుండా ఉండే ప్రశ్న లేదు. ఆ సమైక్యత కోసం జరిగేటువంటి స్ట్రగుల్లో ఈరోజు మనం, అంటే తెలంగాణకు సంబంధించి మనం స్పష్టంగా చూసేదంటే, తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమాన్ని మనం స్పష్టంగా చూసాం. ఈ స్వరాష్ట్ర ఉద్యమానికి సంబంధించి ఒక స్వీయ రాజకీయ అస్తిత్వం అన్నది స్పష్టంగా మనకు కనిపిస్తుంది. అట్లాంటి బహుజన స్వీయ రాజకీయ అస్తిత్వంతో ఒక ఉద్యమం ముందుకు సాగవలసినటువంటి అవసరం ఉంది, అది వస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.